దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకు తోడుంటే మనం చేసే పనులన్నిటిలో నిశ్చయంగా మనం విజయం పొందుతాం. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ పని బెడిసికొట్టదు, పనులన్నిటిలో సఫలమే. బైబిల్ గ్రంథంలో మనం యోసేపును గురించి ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే అందులో 3వ వచనంలో చూస్తాం, యెహోవా అతనికి తోడై ఉండేననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసేననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద ఆ యజమానునికి కటాక్షం కలిగింది. ప్రియ దైవ జనాంగమా, మనకి దేవుడు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. అందులో ఇంక తేడా ఉండదు. కనుక మనతో కూడా ఆయన ఉండటం, మనకు ఆయన తోడుండటం, అది ఎంతో మంచిది. మనకి ఎంతో మంచిది. మనం ద్వితీయోపదేశ కాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదు అనే మాట మనం అక్కడ చూస్తాం. అంటే దేవుడు తోడుంటే మనకేది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. కావలసినవన్నీ సమృద్ధిగా ఉంటాయి. కీర్తన గ్రంథం 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే లేటు లోటు అనేది ఉండదు. ఇంకా పచ్చిక గల బయళ్లలో ఆయన తీసుకునేళ్ళి అక్కడ పడుకోబెడతాడు నన్ను. గడాంతకారపు లోయలో నేను సంచరించాల్సిన పరిస్థితి వచ్చినా దేనికి నేను భయపడను. ఎందుకో తెలుసా, నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది అంటాడు. అంటే దేవుడు తోడుంటే గణాంధకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా మనం భయపడాల్సిన అవసరం లేదు. సమృద్ధి ఉంటుంది, లోటు అనేది ఉండదు. ఏ పని పట్టుకున్నా, ఏ ప్రయత్నం పట్టుకున్నా సఫలమవుతుంది, కొద్దుబ ఉండదు. నిజంగా దేవుడు తోడుండటం ఎంత బాగుంది. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం చూడండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ పనులన్నిటిలో. నిజంగా ఇది ఎంత బాగుంది ఈ మాట. నిజంగా ఈరోజు మొదలుకొని ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మనందరికీ ఆయన తోడుంటే ఎంత బాగుండు, మనందరి పనుల్లో ఆయన జీవిస్తే ఎంత బాగుండు. ఆయన తోడుండటం వల్ల ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక మనందరూ కోరుకుందాం ఆయన తోడుండాలని. ఇంతకీ ఎలా ఉంటే ఆయన తోడుంటారు, అవి కూడా ఎన్నో చక్కని మాటలు ఉన్నాయి. కానీ ఒక మాట మనం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 14వ వచనములో అక్కడి మాట రాసింది, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు అన్ని విషయాల్లో సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. అతని మంచి బుద్ధిని బట్టి, అతని మంచి ప్రవర్తనను బట్టి దేవుడు ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలా, ఆయనకి తోడుగా ఉండేవాడు. దావీదుకు దేవుడు తోడుండి ఎన్ని కార్యాలు చేశాడు మీ అందరికీ తెలుసు. దావీదుకు గొప్ప గొప్ప విజయాలు ఇచ్చాడు. గొప్ప రాజు, రాజ్యంలో ఉన్న అందరూ దావీదుకు శత్రువులైనా ఒక్క దావీదును ఎవ్వరూ చేయలేకపోయారు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడున్నాడు. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే దేవుడు మనకు తోడుంటే మన పరిస్థితులు ఎంత బాగుంటాయో మీరు ఇందాక నుండి మీరు వింటున్నారు. కనుక దేవుడు తోడుండాలి అని కోరుకుంటున్న మనం అన్ని విషయాల్లో ఎప్పుడు సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా
దేవుడు మనకు కూడా తోడు ఉంటాడు. ఈ వాగ్దానం వింటున్న అందరికీ దేవుడు ఈ రోజు నుండి తోడుగా ఉండును గాక. మీ పనులన్నీ మీ ప్రయత్నాలన్నీ సఫలమగును గాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో అల్పుడను నీ ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థించడానికి కృప చూపించారు, కృతజ్ఞతలు. దయచేసి ప్రభువా, మీరు వీరందరికీ తోడుగా ఉండండి. వీరు చేస్తున్న పనులన్నిటిలో, వీరి ప్రయత్నాలన్నిటిలో మీరు తోడుగా ఉండి వీరి పనులు జయం దయచేయండి, సఫలం దయచేయండి. వీరికి ఏది తక్కువ కాకుండా సమృద్ధి నిండి పొరలే జీవితం మీరు అనుగ్రహించండి. నీ ప్రియబిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.